హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ కమెన్సెస్ ఆన్ 26/7/2024. అంటే ఈ రోజు నుంచి స్పెషల్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, స్పెషల్ రౌండ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్. సో ఇది మీరు క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఇది పాత స్టూడెంట్స్కి, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన స్టూడెంట్స్కి ఇది వర్తించదు. సో ఎవరైతే ఇంతకుముందు అప్లై చేసుకోలేదో పాలిసెట్లో క్వాలిఫై అయ్యి వాళ్ళు ఈ డేట్స్ 26/7 అంటే ఈ రోజు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫర్ స్లాట్ బుకింగ్, సో ఇది 27th రోజు. ఎవరైతే ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదు వాళ్ళకి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళు రేపటి నుండి, రేపు ఎల్లుండి 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, రేపటి నుండి వెబ్ ఆప్షన్స్ ఉంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 28th రోజు, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 31st. సో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి రిజల్ట్, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది 31st రోజు తెలుస్తుంది. సో మిగతా రిపోర్టింగ్ మాత్రం మీరు 31st or 1st రోజు, 2 రోజులు చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టు ద కాలేజ్ 2nd August. సో అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 3rd August రోజు అప్డేట్ చేస్తారు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి అవసరం లేదు ఈ 2 స్టెప్స్, డైరెక్ట్ రేపటి నుండి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఓన్లీ ఒకటే ట్యాబ్ ఉంది ఇక్కడ, కాంటాక్టర్స్ అని. సో ఈవినింగ్ లోపల నాకు తెలిసి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్ ఈ 2 అప్డేట్ చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇంటర్నల్ స్లైడింగ్ స్పాట్ అడ్మిషన్ ఇప్పుడే ఉండవు. సో ఈ థర్డ్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత రిజల్ట్స్ వచ్చాక, వాళ్ళు కాలేజ్ అలాట్ అయ్యాక, దెన్ వీ విల్ హ్యావ్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్. సో నా సజెషన్ ఏంటంటే, మీకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చినా ఏ కాలేజ్లో అయినా మీరు స్ట్రైట్ టు గో టు ద కాలేజ్. చాలామంది ఇంటర్నల్ స్లైడింగ్ కోసం వచ్చాక రిజల్ట్ వచ్చి, ఇంటర్నల్ స్లైడింగ్ అయ్యాక నేను కాలేజ్కి వెళ్తాను అనుకుంటున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, నా సజెషన్ వినండి, మీరు ఏ బ్రాంచ్లో వచ్చినా ఏ కాలేజ్లో సీట్ వచ్చినా యూ ట్రై టు గో టు ద కాలేజ్, రిపోర్ట్ చేయండి. ఎందుకంటే 75% ఆఫ్ అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ ఇన్ పాలిటెక్నిక్. సో మీరు అటెండెన్స్ని లాస్ చేసుకోకండి. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్స్ వచ్చాక దెన్ ఐ విల్ గో టు కాలేజ్ అనుకుంటున్నారు. సో డోంట్ డూ దిస్ మిస్టేక్ స్టూడెంట్స్. ఎందుకంటే ఏ బ్రాంచ్లో అయినా ఫస్ట్ ఇయర్లో మనకి సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీకు వచ్చిన కాలేజ్లో ఏ బ్రాంచ్ అయితే వస్తుందో వెళ్ళండి, క్లాసెస్ వినండి. ఎందుకంటే మీరు చేంజ్ అయిన బ్రాంచ్లో అదే టీచర్స్ ఉంటారు, ఐ మీన్ అదే లెక్చరర్స్ ఉంటారు, అవే పోర్షన్ ఉంటుంది. సో సిలబస్ ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి మీరు కాలేజ్ వెళ్ళండి. ఇంటర్నల్ ఆప్షన్స్కి, ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చింది కాబట్టి ఇట్ టేక్స్ అనదర్ 15-20 డేస్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్. సో యూ గో టు ద కాలేజ్, ఏ బ్రాంచ్లో వచ్చిందో ఆ బ్రాంచ్లో కూర్చొని లెసన్స్ వినండి. సో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అయినా ఆ బ్రాంచ్లో కూడా అవే లెసన్స్ ఉంటాయి, అదే లెక్చరర్స్ ఉంటారు. సో డోంట్ డూ దిస్ మిస్టేక్. ఇన్ డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను ఈవినింగ్. సో స్టే ట్యూన్ అండ్ ఆల్ ద బెస్ట్.